సంసారం అంటే సాధకుల అంతరాయాలకు సంసారమే కారణమని ఎక్కువ మంది ఆరోపిస్తుంటారు ఇది నిజమేనంటారా స్వామి అని అడిగాడు శిష్యుడు ఆ ప్రశ్నకు రమణ మహర్షులు సమాధానమిస్తూ సంసారం బయటకు కనిపించేదా మనలోనే ఉందా అని ఎదురు ప్రశ్నించారు రమణులు ఉహు మన లోపల కాదు బయటదే అది భార్యా బిడ్డల రూపంలో అడ్డు వస్తోంది అన్నాడు అతడు దానికి ఆయన నవ్వి అలాగే అనుకుందాం కానీ నువ్వు చెబుతున్న సంసారాన్ని వదిలి ఇక్కడ ఇది ఇదొక సంసారం పోదా కాదా పోని కమండలం ధరించి కూర్చుంటే అది సంసారం కాదా అన్నారు శిష్యుడు ఆశ్చర్యపోయి ఇంతకీ సంసారానికి నిర్వచనమేమిటి అన్నాడు మనలో జరిగే నిత్య సంఘర్షణ పోరాటాలే సంసారం అంటే మనసే అసలైన సంసారం ఆ చంచలత్వాన్ని అదుపులో పెట్టలేక కుటుంబ సభ్యులను నిందిస్తుంటాం వాస్తవానికి వారు మనకి ధర్మ సాధనలో తోడ్పడతారు భౌతిక సంసారాన్ని సజావుగా నిర్వహించగలిగినప్పుడే మానసిక సంసారాన్ని అదుపు చేయగలం సంసారాన్ని క్షణంలో వదిలేయొచ్చు కానీ అది ధర్మశాస్త్ర రీత్యా పాపం అలా చేయకూడదు తాను లేనని ఎవ్వరూ అనలేరు ఆ ఉనికియే ఆత్మజ్ఞానం నీవు లేకుంటే ప్రశ్నలు అడుగలేవు కాబట్టి నీవున్నట్లు కెరుకే సద్వస్తు యథార్థ్యం తెలుసుకొని నీ యత్నముల ఫలం ఇప్పటి నీ దోషాలు విసర్జించుటే కొత్తగా ఆత్మసిద్ధి ఒకటి ఉండబోదు